చేగుంట మండలం పెద్ద శివనూరు గ్రామంలో జిల్లా పంచాయతీ అధికారి తరుణ్ కుమార్ పర్యటించారు. గ్రామంలో సుమారు 70 మంది అస్వస్థతకు గురయ్యారనే విషయం తెలుసుకున్న జిల్లా పంచాయతీ అధికారి తరుణ్ కుమార్, మిషన్ భగీరథ అధికారి శ్రీనివాస్ లు అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. చేగుంట మండలం పెద్ద శివనూరు గ్రామంలో జిల్లా పంచాయతీ అధికారి తరుణ్ కుమార్ పర్యటించారు. గ్రామంలో సుమారు 70 మంది అస్వస్థతకు గురయ్యారని విషయం తెలుసుకున్న జిల్లా పంచాయతీ అధికారి తరుణ్ కుమార్, మిషన్ భగీరథ అధికారి శ్రీనివాస్ లు అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిన్నటి వరకు సుమారు 70 మంది అస్వస్థతకు గురై వైద్య పరీక్షలు చేయించుకోవడం జరిగిందని, వారిలో కొంతమందిని తూప్రాన ఆసుపత్రికి వైద్యం కోసం తరలించడం జరిగిందని, ఎవరికి ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఆయన తెలిపారు. అస్వస్థతకు ఎలా గురయ్యారనే కారణాలు తెలుసుకోవడానికి ప్రయత్నించడం జరుగుతుందని, గ్రామంలో ఒక ప్రత్యేక బృందం పర్యటించడం జరుగుతుందని, జరిగిన తప్పు ఎవరిదైనా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సూచించారు. కలుషిత నీటితో అస్వస్థతకు గురయ్యారా అనే విషయం పరిశీలించడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి తరుణ్ కుమార్, జెడ్పీటీసీ శ్రీనివాస్, సర్పంచ్ రుక్మిణిబాయి, ఎంపీఓ సతీష్, పంచాయతీ అధికారి కుమార్, మిషన్ భగీరథ అధికారులు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పాల్గొన్నారు. కొందరికి అనారోగ్యం వచ్చిందనేటువంటి సమాచారం రావడం వల్ల గ్రామాన్ని విడిచిపెట్టడం జరిగింది. ఇప్పటిదాకా దాదాపుగా 70 పైచిలకు మందికి మరి మన దగ్గర నుంచి ప్రభుత్వ వైద్య శిబిరం ఏర్పాటు చేసి అందరికి కూడా టాబ్లెట్స్ లేదా సకాలంలో ఐవీస్ అన్ని కూడా అందించడం జరిగింది. ఇంకా కూడా కొందరిని ఎవరిదైనా పరిస్థితి బాగాలేకపోతే వాళ్ళందరినీ కూడా నియర్ బై గవర్నమెంట్ హాస్పిటల్ తూప్రాన్ని కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. ఇప్పటివరకైతే మరీ ప్రమాదకరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళైతే ఎవరు లేరు. కాకపోతే ప్రస్తుతం ఇది ఎందుకు ఏర్పడింది అనేటువంటి దాని గురించి ఆలోచించడం జరుగుతుంది. దానికి సంబంధించి రిపోర్ట్స్ కూడా ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు వచ్చారు. నిన్న కూడా ఉత్తర డిపార్ట్మెంట్ నుంచి కూడా వచ్చి శాంపిల్ తీసుకోవడం జరిగింది. కాబట్టి ఎక్కడ సమస్య ఎక్కడుందో గుర్తించి దాన్ని ఖచ్చితంగా దాన్ని అడ్రస్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఎక్కడైనా ఎవరిదైనా నిర్లక్ష్యం ఉన్నట్టు తేలితే కనుక వాళ్ళపైన చర్యలకు ప్రాధికారులకు చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ.